సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ప్రజ్ఞ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జర్నలిస్ట్ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు జర్నలిస్టులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల జర్నలిస్టుల సేవలు మరవలేనివని వ్యక్తులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు వ్యవస్థను తీర్చిదిద్దడంలో జర్నలిస్టులు చేస్తున్న సేవ అభినందనీయమని ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వెంకటేశం, ఉస్మాన్, పఠాన్, విజయ్, స్వామి, కర్ణాకర్, కన్నా, కుమార్, మురళి, ప్రవీణ్, రాజు మరియు నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునీరు సత్యనారాయణ, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోలీ సంతోష్, గూడాల రాధాకృష్ణ, లయన్స్ సీనియర్ పరమేశ్వరాచారి, సంజయ్, వినయ్, భాస్కర్, సత్తయ్య సార్, ఉపాధ్యాయులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటేనే ఒక ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మానవ సేవనే మాధవ సేవ అనే విధంగా సేవలను అందిస్తూ చాలా సంవత్సరాల నుండి కూడా విశ్వవ్యాప్తిగా లయన్స్ క్లబ్ విస్తరించి మానవాళికి సమాజ సేవ చేస్తున్నటువంటి ఈ లయనిజంలో ఎందరో మహానుభావులు వారందరూ కూడా వారి యొక్క సమయాన్ని, వారి యొక్క మేధాశక్తిని, వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఈరోజు సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లయన్స్ క్లబ్లో ఎక్కువ పర్సెంట్ గురువులే ఉండడం మా అదృష్టమని నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే విజ్డంలో అంత గురువులతే. తర్వాత ఇప్పుడు మా రహీం సార్ ఒక పాటల్నే మొత్తం గురువులది ఏంటి ప్రతిష్టించాడు, ఆయన గురువే. సత్య సార్ స్కూల్కి వెళ్ళిన అంటే హెడ్ మాస్టర్గా ఉండి అక్కడ గురువులుగా ఉన్నవాళ్ళు పిల్లలకు బట్టలు కావాలి, పిల్లలకు చెప్పులు కావాలి, గడుపు వీధ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్లకు ఎలాంటి పరిస్థితి మంచిగా కల్పిస్తే కలుస్తారు, ఎవరైతే ఇస్తారు, ఎవరైతే తీసుకుంటారు, ఎవరిని వీళ్ళని మంచి అభివృద్ధి పేర్లు తీసుకురావాలన్న సంకల్పం కలిపే ఈ ఇప్పుడు ఈ సమయం లోపల చాలా మంది గురువులు అట్లున్నారు.